వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. అస్సలు మర్చిపోద్దు, ఈ శ్రావణ మాసంలో చాలా మంది చీరలు కట్టుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. అందుకోసం నేను అమెజాన్ లో కొన్ని చీరలు ఆర్డర్ చేశాను. అండ్ ఇవన్నీ ఎవ్రీడే యూస్ కోసం చాలా చాలా బాగుంటాయి అనమాట. చాలా తక్కువ ప్రైస్, లైట్ వెయిట్, వేసుకున్నప్పుడు సూపర్ కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ వేసుకున్న సేపు మనకి చిరాగ్గా అనిపించదు అనమాట, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ శ్రావణ మాసం వచ్చిందంటే చాలా మందికి చాలా చాలా హ్యాపీ అవుతారు అనమాట. ఈ మంత్ మొత్తం చాలా సెలబ్రేషన్ మోడ్ లోనే ఉంటుంది. సో వెల్కమ్ అండ్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ శ్రావణ మాసం అండి. అండ్ ఇంకెంత ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్. నేను తీసుకున్న ఫస్ట్ చీర వచ్చేసి ఈ ప్యాటర్న్ ఉన్న చీర. ఈ ప్యాటర్న్ ఉన్న చీరలో చాలా చాలా సన్నగా కనిపిస్తారు, చాలా అంటే చాలా. నేను మొన్న ఒక పిక్చర్ నా కమ్యూనిటీ పోస్ట్లో యాడ్ చేశాను, ఇది ఒక 10 ఇయర్స్ ముందు పిక్చరా, ఇది ఎప్పుడు పాత పిక్చరా, మీ పొట్ట ఏమైంది, ఇలాగ అందరూ అడుగుతున్నారు. కొన్ని ప్యాటర్న్స్ అనేవి మనకి చాలా స్లిమ్గా కనిపించేలా చేస్తాయి. అదే కాకుండా నించునే పోస్చర్ బట్టి కూడా సరిగ్గా నించుని కొంచెం సైడ్కి తిరిగి కొంచెం ఇలా నించుంటే మనం తెలియకుండానే ఫొటోస్లో చాలా సన్నగా కనిపిస్తామన్నమాట. మనం కనిపించాలి అనుకుంటే అండ్ బోల్డ్ పిక్చర్స్ తీసుకున్న తర్వాత ఆ పిక్చర్ నాకు చాలా నచ్చింది, అందుకే పోస్ట్ చేశాను. అందులో చాలా చాలా సాఫ్ట్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది అండ్ సూపర్ లైట్ వెయిట్ అనమాట. మనం వేసుకున్నప్పుడు చాలా హాయిగా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఎంతసేపు ఉన్నా కూడా మనకి చిరాకు, ఇరిటేషన్ లాంటివి రావన్నమాట. అండ్ నాకైతే చాలా చాలా మోడర్న్ లుక్ కూడా ఇచ్చింది అండ్ నాకైతే బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఈ సిమెంట్ కలర్వి, ఈ గ్రే కలర్వి తీసుకోకుండా నా హాల్ వీడియో అనేది ఎప్పుడు కంప్లీట్ అవ్వదు. ప్రతిసారి నేను ఏదో ఒక టాప్ ఏదో ఒకటి గ్రే కలర్లో తీసుకుంటా. అండ్ ఈసారి నేను తీసుకున్నాను. ఈ చీర తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దీన్ని నేను ఒక డ్రెస్ లా కుట్టించాలి అనుకుంటున్నాను అనమాట. నేను ఏదో పింట్రెస్ట్లో చూసాను ఒకటి, సేమ్ ఇలాగే గ్రే కలర్లో పెద్ద పెద్ద పింక్ పూలు అన్నది లైక్ అంబ్రెలా కట్తో చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు ఆ డ్రెస్ అనేది. సో అది కుట్టించుందా అనుకున్నాను. ఇది సారీగా కూడా వేసుకోవచ్చు, అలా లేదు వేసుకుంటే బాగుండదని వేసుకోవచ్చు. సూపర్ లైట్ వెయిట్ అండ్ సూపర్ కూల్ అనమాట. దీని పిక్చర్ కూడా పక్కన యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ వెరీ బ్యూటిఫుల్ లైట్ వెయిట్ సారీ. ఎవ్రీడే పర్పస్ కోసం ఈ చీరలు చాలా బాగుంటాయి అండ్ సూపర్ కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ పింక్ కలర్ సారీ. ఈ సారీ కట్టుకుని నేను చూపించిన వెంటనే మమ్మీ అన్నది బోల్డ్ మంది టీవీ సీరియల్లో కూడా ఈ చీర కట్టుకుని కనిపిస్తున్నారు. సో ఇది చాలా మంచి ట్రెండ్లో ఉన్న చీర అనేసి. ఈ చీరకు వచ్చేసి లాస్ట్కి ఇలాగ పోసలతోని ఇలా చీర మొత్తం వస్తుంది అనమాట. సో కొంచెం క్లాసీ లుక్ ఇస్తుంది. అండ్ ఇదనమాట ఈ చీరలకు వచ్చే బ్లౌజులు కాకుండా మంచి డిజైనర్ బ్లౌజులు అయితే అని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉన్న బ్లౌజెస్ వేసుకుని వేసుకుంటే చీర చాలా హైఫై లుక్ ఇస్తుంది అనమాట. సో ఇది నా థర్డ్ సారీ. తర్వాత నేను ఒక టాప్ తీసుకున్నాను, అది వచ్చేసి ఇలా ఉంటుందండి. సో ఇలాగా ఫుల్గా ఇక్కడ అంతా ప్లెయిన్ ఉంటుంది, కింద బార్డర్ బ్లాక్ కలర్ ఉంటుంది అండ్ మీద వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా సింపుల్గా అనిపించినా నాకు ఎందుకు ఇది చాలా చాలా నచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇవి ఫ్యాషన్లో వచ్చినాయి, లైక్ ఈ ఏరియా మొత్తం హెవీ ఉండి చుట్టూ ప్లెయిన్ ఉండేవి కొంచెం మళ్ళీ ఫ్యాషన్లో ఉన్నట్టున్నాయి. సో ఇలా ఉంది డ్రెస్, క్వైట్ సింపుల్ బట్ చాలా బాగా అనిపించింది నాకు. అండ్ స్లీవ్స్ వచ్చేసి స్లీవ్స్ చాలా స్టైలిష్గా వచ్చాయి. స్లీవ్స్ ఇలాగ వీటిని ఏదో అంటారు, పేరు ఉంటుంది గుర్తురావట్లేదు బట్ ఇలా ఉంది. సో నెక్స్ట్ నేను తీసుకుంది వచ్చేసి ఒక ప్లెయిన్ బ్లాక్ టాప్ అనమాట. ప్లెయిన్ బ్లాక్ టాప్స్ అసలు నా దగ్గర లేవు, అందుకోసం అక్కడ తీసుకున్నా. అండ్ దీని మెయిన్గా దీన్ని తీసుకోవడం రీజన్ వచ్చేసి దీని స్లీవ్స్. నా స్లీవ్స్ చాలా క్లాసీగా చాలా స్టైల్గా అనిపించాయి, అందుకోసం తీసుకున్నాను. ఏం లేదు, చాలా చాలా సింపుల్ ప్లెయిన్ బ్లాక్ టాప్ విత్ కొంచెం స్టైలిష్ స్లీవ్స్ అనమాట. నెక్స్ట్ నేను ఒకటి తీసుకున్నాను, ఒక ట్రై చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం అనేసి ఈ యొక్క బాటమ్ ఒకటి తీసుకున్నాను. ఈ మధ్యన చాలా వీడియోస్లో చూస్తున్నాం కదా ఇలా ఇక్కడ ఇలాంటి టాప్స్ అనేవి ఇక్కడ నాట్ ఉంటుంది. ఎవరెవరు క్రాప్ టాప్స్ వేసుకుంటున్నారు, ఎవరెవరు నార్మల్గా కూడా వేసుకున్నారు. నేను ఈ క్రాప్ టాప్ వేసుకుందామని తీసుకోవాలి, జస్ట్ నార్మల్ టాప్ వేసుకుందామని తీసుకున్నా. బట్ ఎలా ఉంటుందో చూద్దాం. రెడీమేడ్ ప్యాంట్స్ అన్నవి, కుర్తీస్లో కూడా ప్యాంట్స్ అసలు లేవు నా దగ్గర. సో అందుకోసం ఇది ఒకటి తీసుకున్నా. చూడడానికి అయితే సింథటిక్లా ఉంది. ఇంతకుముందు నేను తీసుకుంది వచ్చేసి లాస్ట్ హాల్ వీడియోలో చూపించాను కదా, అది వచ్చేసి ప్యూర్ కాటన్, చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది కూడా వేసుకొని చూడాలి ఎలా ఉంది అన్నది. బట్ ఇప్పటి వరకు అయితే బాగా అనిపిస్తుంది, క్లాత్ మరీ అంత పంచిగా కూడా లేదు, ఇట్స్ క్వైట్ గుడ్. నేను ఇక్కడ కూడా బాగా ఉందన్నమాట. ఇది ఒక చిన్న హాల్ వీడియో, హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీటన్నిటికీ లింక్స్ ఇస్తాను, మీకు ఏది కావాలి అనుకుంటే దాన్ని కొనుక్కోండి. అండ్ డిస్కౌంట్ టైమ్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా.